హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రుణాలకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది వచ్చింది. ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా ఆ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ పైన నొక్కండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. లేట్ చేయకుండా వీరాలకు వెళ్ళిపోదామండి. మిత్రులందరికీ షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ కింద అయితే 99,999 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అన్నమాట. అక్టోబర్ చివరి వరకే రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది, కానీ సెప్టెంబర్ 2 అయితే రావడం జరిగింది. అనగా ఎవరైతే మిగిలిపోయిన రైతులు ఉన్నారో అదేవిధంగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందించారు. ఈ గడువునైతే మరోసారి నెల చివరి వరకు అయితే పొడిగించడం జరిగింది అన్నమాట. కానీ మరోసారి ఇంకా చాలామంది రైతులకు అయితే డబ్బులు అయితే పడలేదు. వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబరు లింక్ లేకపోవడం, ఈ కేవైసీ చాలామంది పూర్తి చేసుకోకపోవడం, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఇక తగినంత బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయలేకపోవడం, ఇక డెబిట్ ఫెయిల్యూర్ కావడం, ఇలా పలు రకాల కారణాల వల్ల రైతు రుణమాఫీకి అయితే దూరంగా ఉన్నారు. అటువంటి రైతులను గుర్తించే పనిలో మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇక ఎవరికైతే ఈ యొక్క డబ్బులు పడలేదో జమ కాలేదో అటువంటి రైతులకు ప్రతి చివరి రైతు కూడా గుర్తించే పనిలో వ్యవసాయ అధికారులు బ్యాంకర్లు అయితే వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా బ్యాంకర్ల వివిధ బ్యాంకర్లు పెండింగ్లో ఉన్నటువంటి రుణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పంట రుణాలు మాఫీ అయిన వారందరికీ కొత్తగా పంట రుణాలు మంజూరు చేయాలని, రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ద్వారా అయితే శుభవార్త అందించారు. ఇక తెలంగాణలో ఎవరైతే రైతు రుణాలు తీసుకున్నారో చాలామంది రుణాలు డబ్బులు అయితే పడలేదు. అయితే బ్యాంకులకు వెళ్ళి అడిగినప్పుడు రేపు ఖాతాలో జమ అవుతాయని బ్యాంకర్లు అధికారులు తెలుపుతున్నారు. ఇక డబ్బులు వచ్చినప్పటికీ బ్యాంకర్లు ఏదైతే డబ్బులు వేయాల్సిన తదితర ప్రాసెసింగ్ ఉంటుందో అవి ఇంకా డిలే అవుతున్న వేళ ఇలా లేట్ అవుతున్నాయని బ్యాంకర్లు కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క డాటాను బ్యాంకర్ల అధికారులు అయితే సేకరిస్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా రుణమాఫీ అయితే కాబోతుంది. ఈ నేపథ్యంలో అటువంటి రైతులు అందరికీ 99,999 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందని మన యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే తెలియజేసింది. అలాగే ఎవరైతే 150,000 రూపాయల రుణాలు అయితే తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే దిశగా ప్రణాళికలు అయితే రచిస్తుంది అన్నమాట. ఇక ఎవరైతే 150,000 రూపాయలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణాలు త్వరలోనే మాఫీ కాబోతున్నాయి. ఈరోజు అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన రైతులకు కొన్ని రైతులకు అయితే డబ్బులు అయితే పడకుండా ఉన్నాయి, కొంతమంది రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి కాబట్టి బ్యాంకులు అయితే తెరుచుకోవు. సో అందుకని బ్యాంకులకు సంబంధించి రైతు రుణాలు అయితే నిలిచిపోయాయి, కొన్ని చోట్ల అయితే జమ కావడం అయితే లేదు. సో రేపు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. సో ఇదే అండి రైతు రుణాలకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరికీ షేర్ చేయండి.